ఇకనుంచి ఎలాంటి లంచాలు తీసుకోకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తామని రెవెన్యూ ఉద్యోగులు ప్రమాణం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముందు రెవెన్యూ ఉద్యోగులు ప్రమాణం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరల కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి పాల్గొన్నారు. డబ్బులు కానీ ఇతర వస్తువులు కానీ లోపడకుండా స్వచ్ఛందంగా మా వృత్తిని నిర్వహిస్తాం. ఈరోజు నుంచి మేము కార్యాలయానికి వచ్చిన అర్జీదారులు బ్రోకర్ని లోకల్కి రాపించిన, బ్రోకర్ తోటి పని జరగనిచ్చిన, ఏ మాత్రం ఉన్నా బాగోదు, మీకు ఉద్యోగం కరెక్ట్ చేసినంత వరకు మీకు అన్ని రకాలుగా అర్ధరాత్రిగా సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. బ్రోకర్ లోపలికి వచ్చిందంటే పని జరగనియొద్దు, జనాలకు కూడా తెలవాలి, ఇంతో పోతే పని కాదనేది తెలవాలి. చిన్నగా ఈ బ్రోకర్ వ్యవస్థను తగ్గియాలి. మీరు ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు మాత్రం ఫిర్యాదు బాక్సులు వేయండి, అన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. కలెక్టర్ గారికి కూడా చెప్పిన అందరితోటి చేసే వచ్చిన హుజూర్ నగర్ ని ఒక క్లీన్ హుజూర్ నగర్ గా మార్చిన దాకా ప్రయత్నం చేస్తాం. నేనేమన్నా చేసినా, నేనేమన్నా పైరవి చేసినా నన్ను కూడా ప్రశ్నించవచ్చు. మీరు నన్ను ఎప్పుడు ప్రశ్నిస్తారంటే మీరు క్లీన్ ఉంటే నన్ను ప్రశ్నించవచ్చు. నేను క్లీన్ ఉంటా కాబట్టి చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం ఊపుకోను.